నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిల్లో ఉన్నాయి తద్వారా ఏ రాశికి ఏ రకమైన ఫలితం కలుగుతుంది ముందుగా రవి వచ్చేసేసి మేనరాశిలో శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నాడు అలానే కుజుడు రాహు ఇద్దరు కలిసి వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిల్లో సంచారం చేస్తున్నారు వృశ్చికంలో కేతువు గురుడు శని మకర రాశిలోను బుద్ధుడు కుంభంలో వచ్చేసేసి ఇరవై ఎనిమిది ఉండి ఇరవై తొమ్మిదో తారీఖు మేనరాశిలో రవిశుక్రులతో కలుస్తున్న కారణం చేత ఇది ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఈ వారం ఉండేది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఫలితాలు గమనించుకున్నట్లయితే మీ సామర్థ్యానికి తగిన అవకాశాలు కలిగించేటువంటి వారము అని చెప్పవచ్చు రాజస్థానంలో కుజురు యొక్క స్థితి రాస్యధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో మీరు ఎన్నో కార్యాలు సాధించుకోగలుగుతారు అంతేకాకుండా మీకు ఎన్నో రకాలుగా విజయవంతమైన ఫలితాలు కలగడానికి వారం దోహదకారి అవుతుంది రాజస్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు స్థిర సామర్థ్యాన్ని స్థిరమైనటువంటి వృద్ధిని ప్రసాదిస్తున్నాడు అందులోనే ఏంటంటే మీకు మీ యొక్క గొప్పతనం కానివ్వండి సామాజికంగా మీ యొక్క గౌరవం కానివ్వండి పెంపొందించేటువంటి కొన్ని ప్రాధాన్యతలు కలిగినటువంటి విశేషాంశాలు ఈ వారం మీకు మీ ముందుకు వస్తాయి తద్వారా వచ్చేసి మీకు మరింత విజయవంతమైన ఫలకట ఫలితాలు కలగడానికి దోహదకార అయ్యేటువంటి అవకాశం ఉన్నది రాజ్య రాహు దశమే ఆజ్ఞావాన్ అంటాం రాహు రాజ్యస్థానంలో ఉన్న కారణం చేత ఆజ్ఞలు జారీ చేసేటువంటి మీకు అధికారపరమైనటువంటి సూచకమైనటువంటి యోగం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా యోగ్యవంతమైనటువంటి అధికార సూచకమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు దాంతోపాటుగా వచ్చేసి మీకు యోగవంతమైన ఫలితాలు ప్రసాదించేది షష్టస్థానంలో ఉన్నటువంటి శనిగురులు అష్టమ ఇద్దరూ కూడా షష్టస్థానంలో కలిసి ఉండటం చంద్రుడి యొక్క స్థితి ద్వితీయ తృతీయ చతుర్థాల్లో ఉన్న కారణం చేత మీకు యోగవంతమైన ఫలితాలు కలుగుతున్నాయి అని చెప్పి చెప్పవచ్చు సింహరాశి వారికి స్పెక్యులేషన్ లాభదాయకంగా ఉంటుంది బా అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు ఉచ్చలో ఉన్న కారణం చేత ద్వితీయ స్థానాధిపతి అష్టమ స్థానంలో చేరిన కారణం చేత ఆకస్మిక ధనప్రాప్తి యోగము అంటాం ఆర్ ఆర్థికమైనటువంటి ధనప్రాప్తి అనుకోని విధంగా కొంతమందికి వచ్చేసేసి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కొన్ని జాతకాల్లో లాటరీ పరమైనటువంటి యోగాలు కొన్ని జాతకాల్లో వచ్చేసి స్పెక్యులేషన్ వల్ల లాభం కొన్ని జాతకాల్లో వచ్చేసి వాళ్ళు చేసినటువంటి స్థిరాస్తుల పెట్టుబడులు లాభించి అవి మీకు స్థిరమైనటువంటి వృద్ధిని కలిగించే విధంగా కూడా ఈ వారం దోహదకారి కాగలదు అని చెప్పి చెప్పవచ్చు ఈ విధంగా చూసుకున్నట్టయితే సింహరాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారేటువంటి పరిస్థితులు ఈ వారం కలుగుతున్నాయి కాబట్టి మీకు ఏ రకమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి స్థితిగతులు లేవు మీ సామర్థ్యానికి గీటు రాయి లాంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఈ వారం మీకు అదృష్టపరమైనటువంటి సంఖ్యగా చూసుకున్నట్టయితే తొమ్మిది అదృష్టాన్ని ఇస్తుంది ఎరుపు వర్ణం మీకు యోగదాయకమైన ఫలితాలు కలిగిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి మంత్రం జపించండి ఓం సం సాం శరవణ భవ ఓం సాం శరవణ భవ ఓం సాం శరవణ భవ ఈ మంత్రాన్ని జపించినట్టయితే మీకు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో కార్యసిద్ధి విజయవంతమైన ఫలితాలు మీరు ఎదురులేని వ్యక్తిగా నిల్చునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ వారం మీకు మరింత యోగవంతమైన ఫలితాలు కలుగుతాయని ఆ గ్రహస్థితి మీకు అన్ని విధాలా యోగవంతమైన ఫలితాలను ప్రసాదిస్తుందని నమ్ముతూ ఇక రాశి వారి యొక్క ఫలితాలు